ఎక్కడ చూసినా ఏ డైరెక్టర్లో అనాలసిస్ ఉంటుంది, మీ మ్యూజిక్స్ కానీ పూరి మ్యూజిక్స్ ఉందనుకోండి, అందులో స్ట్రాంగ్గా మీ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ మీ అనాలసిస్ కానీ, అంటే ఒక మాస్ ఒక డైరెక్టర్ ఏమి మీరు మనమేమి ప్యారల్ ఈస్ట్రిక్ సినిమాలు తీయట్లేదు తీయలేదు తీయకుండా ఒక మాస్ కమర్షియల్ సినిమా పోకిరి అనే కమర్షియల్ సినిమానే హిందీలో కూడా మొట్టమొదటి కమర్షియల్ సినిమా షార్ట్ అయింది ఫ్రాంక్గా చెప్పాలంటే, అంటే ఒక కమర్షియలైజర్ని హిందీ తీసుకెళ్ళింది, వాళ్ళకి అర్థమైంది ఇక కమర్షియల్ అంటే మళ్ళీ ఒకసారి గుర్తిచ్చినట్టు అయింది. సో అట్లాంటి సినిమాలు తీసేవాళ్ళు మీ అనాలసిస్ ఉంది మీకు, ఇంత విశ్లేషణతో ఎలా రాగలుగుతారు అట్లాంటి కదలని? మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా ఏమున్నా చెప్పేది ఎప్పుడు ఎంత సింపుల్గా చెప్తే అంత అర్థమవుతుంది, అండ్ సింపుల్గా చెప్పడం కూడా రావాలి. కాంప్లికేటెడ్ థింగ్స్ అది ఎంత డెప్త్ ఉన్నప్పుడు అంత సింపుల్గా ఎలా చెప్పగలుగుతారు? కష్టమే కొంచెం, లేదు నిజంగా సింపుల్గా చెప్పడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చూడు చిన్న చిన్న సామెతలు చెప్తారు, ఆ చిన్న ఒక పెద్ద ఫిలాసఫీ చిన్న మన పెద్దవాళ్ళు చెప్తుంటారు చిన్న సామెతలు, ఆ సామెతలో పెట్టడానికి బ్రెయిన్ కావాలి. సో అలా చిన్న ఆటలే పెడితేనే అందరికి వెళ్తాయి. సినిమా కూడా 5 ఏళ్ళ పిల్లడికి చెప్పి అడిగి నచ్చేలా చెప్పగలగడం ఒక ఆట మన కథ ఏది ఉంటే కథ. నేను వంత కూడా అది ఎక్స్పీరియన్స్ చేశాను. వన్ నేను ఒక్కడిని చెప్పినప్పుడు అంటే మనం ఉన్న థాట్ వేరు, మనం చెప్పడం ఎంత సింపుల్గా చెప్తే అక్కడ కొంచెం మార్చుకున్నా, అక్కడ కొంచెం థాట్ ప్రాసెస్ మార్చుకున్నా ఎలా చెప్పాలనే విషయంలో కొంచెం సింప్లిఫైగా ఎలా ఎలా చెప్పాలి అర్థం ఇలా చెప్తే అందరికీ ఎక్కుతాయి. అవునవును ఆ విషయం మీరు మాస్టర్ మాస్టరింగ్ కాదు కానీ